మవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరిపారు. ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అభివృద్ది దేశంలోనే ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట ప్రజల సూచనల మేరకే నవరత్నాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ మానవాళికి ఎలా దోహదపడుతుందో అలాగే ప్రజా ప్రస్థానం ద్వారా ప్రజలకు మంచి పాలన అందించడానికి పాదయాత్ర స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానానికి, సంక్షేమ పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలకి, ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు సూచించిన సూచనలు సలహాలే ఇవాళ పరిపాలన విధానానికి రూపకల్పన చేయడం జరిగింది. ప్రజల అభిప్రాయాలను గౌరవించి, అక్క చెల్లెముల అభిప్రాయాలను గౌరవించి, రైతన్నల అభిప్రాయాలని కష్టాలను గుర్తించి గౌరవించి, వాళ్ళ సూచనల మేరకు నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రంలో అలాగే బడుగు బలహీన వర్గాలకు కానీ అందరికీ న్యాయం చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక గొప్ప పరిపాలనకి ప్రజా సంకల్ప యాత్రే ఒక స్ఫూర్తిగా నిలిచింది. అటువంటి ప్రజా సంకల్ప యాత్రని మరి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేమందరం కూడా ఎంతో ఘనంగా, ఎంతో వేడుకలతోటి, సుఖ సంతోషంతో, ఆనందంతో జరుపుకుంటాం.